రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైనటువంటి పల్లె పండగ సంక్షేమం ఒకటే ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు అభివృద్ధి కూడా సమానంగా తీసుకెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వంగా ఇవాళ మన ఎన్డీఏ ప్రభుత్వం ఒక పక్క సంక్షేమాన్ని చేసుకుంటూ రెండో పక్క అభివృద్ధిని సమపాళ్ళలో నడిపిస్తూ ముందుకెళ్తున్నటువంటి భాగంలో విషయంగానే ఇవాళ ఈ పల్లి పండగ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా అందులో భాగంగా మన జగ్గంపేట నియోజకవర్గంలో ప్రథమ రోజుగా ఈరోజు కామరాజపేట నుంచి ప్రారంభించి కామరాజపేటలో సిమెంట్ రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది అక్కడ ఆ గ్రామానికి 40 లక్షల రూపాయలు కేటాయించాం కొత్తపల్లి రెండో గ్రామం కొత్తపల్లి 50 ఇప్పుడు కృష్ణపాలెం 60 లక్షలు అలాగే గోగవరం 2.5 కోట్ల రూపాయలు ఇలా ప్రతి గ్రామానికి కూడా కేటాయించుకుంటూ ప్రస్తుతం ఈరోజు నేను చెప్పినటువంటి ఈ 4 గ్రామాలు కూడా మల్లవరం ఒకటి ఉంది మల్లవరం కూడా ప్రసాద్ ఎక్కడ పోతారా మల్లవరం తోటి 5 గ్రామాలు శంకుస్థాపన చేయడం పల్లి పండగ చేయడం జరుగుతుంది ఈ పల్లి పండగలో మల్లవరం చివరగా 40 లక్షల రూపాయలు శాంక్షన్ అవడం జరిగింది అంటే టోటల్గా ఈ మండలానికి అంటే గోకవరం మండలానికి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 కోట్ల చిల్లరే అంటే ఇంచుమించు 10 కోట్ల 50 లక్షల రూపాయలు నిధుల్ని అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది